హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభన్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో బేసిల్ సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ నేను ముందుగానే వీడియోలో చూసినట్టుగా రెడీ చేసి పెట్టాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడైన తర్వాత చిన్న చిన్నగా క్యూబ్స్ బటర్ తీసుకొని మెల్ట్ చేస్తున్నాను. మెల్ట్ అయిన తర్వాత ముందుగా బెలీఫ్ వేసుకోవాలి, ఆ తర్వాత పీల్, గార్లిక్, వెల్లుల్లి, క్యారెట్, ఆనియన్ కూడా వేసుకోవాలి. మంచిగా సాతె చేసుకుంటూ ఇప్పుడు బెసిల్ సూప్ కదా, బెసిల్ అంటే తులసి ఆకు. ఇది హెల్త్ చాలా మంచిది, హెల్త్కి బెసిల్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, మంచిగా బెసిల్ ఫ్లేవర్ వస్తుంది. అది సాతె అయిన తర్వాత థిక్నెస్ కోసం మనం ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ మైదా యూజ్ చేస్తున్నాము. అది బటర్లోనే ఇట్లా సాతె చేసుకోవాలి. తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో సూప్ మంచి రెడ్ కలర్ ఇష్ కోసం మంచి టమాటో రెడ్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. టమాటో మెత్తగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా దాన్ని మ్యాష్ అయ్యేలాగా ఉడకపెట్టాలి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ కోసం మనం దాన్ని కొంచెం చల్లార్చిన కోసం పక్కకు పెట్టి తర్వాత మిక్సీ జార్లో దీన్ని ప్యూరీ చేసుకోవాలి. మెత్తగా వేడివేడి చేస్తే అది మిక్సీ బయటకు వస్తుంది, అందుకే చల్లగా అయిన తర్వాతనే దాన్ని కూలింగ్ చేసి తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. ప్యూరీ రెడీ అయిపోయింది. దాన్ని జార్లో వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. థిక్ టమాటో సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హీట్ చేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్, సాల్ట్ అవన్నీ సెట్ చేసుకోవాలి. మనం టమాటో సూప్లో బ్రెడ్ క్రోటాన్స్ కూడా రెడీ చేసుకుందాం. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తున్నాను. బ్రెడ్ క్యూబ్స్ టమాటో సూప్తో చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. సూప్ వేడైపోయింది. సాల్ట్ ఆర్ పెప్పర్ మంచిగా టేస్ట్ సెట్ చేసుకోవచ్చు. సూప్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను సర్వింగ్ కోసం. బ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, క్రూటన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలా టమాటో సూప్లో వేసుకొని మంచి క్రిస్పీ క్రిస్పీగా టమాటో సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.